Namaste. Vasudaki Swagatam. Pramukha IPS Adhikari Shikha Goel, ee varam mana Vijetha. షీ టీమ్స్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న షికా గోయల్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే షీ టీమ్స్ అండ్ భరోసాకి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇట్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీ పర్సనల్ అండ్ మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పండి. నేను ఢిల్లీ నుంచి ఉన్నాను. ఓకే. మై స్టడీస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఫ్రమ్ ఢిల్లీ. అక్కడే నేను ఎంఫిల్ చేశాను బాటనీలో. తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఐపీఎస్లో సెలెక్ట్ అయ్యాను. సో నాది 94 బ్యాచ్ ఉంది. ఆఫ్టర్ దాట్ ఇది 2.5 ఇయర్స్ నేను జమ్మూ కాశ్మీర్లో పనిచేశాను. తర్వాత అర్స్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ కాడర్లో వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. ఐపీఎస్ ఆఫీసర్ అంటే చిన్న విషయం కాదు, చాలా కష్టపడాలి. సో ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఎలా అనిపించింది? ఎంత కష్టపడ్డారు? ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్ ఎగ్జామ్ ఉంది. సో చాలా హెక్టిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఎగ్జామ్ టు గివ్. సో డెఫినెట్లీ ఇది ప్రిపరేషన్, అట్లీస్ట్ 1 ఇయర్ ప్రిపరేషన్ కావాలా ఈ ఎగ్జామ్కి. దాని గురించి పర్సనల్ ఐ థింక్ అండ్ ఇది ఇంటెన్సివ్ స్టడీ కావాలా. తర్వాత ఏమి డిఫైన్డ్ సిలబస్ లేదు. సో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, క్యాన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ఎనీవేర్. సో దట్ ఈస్ వై ఇది ఓవరాల్ హోలిస్టిక్కి ప్రిపరేషన్స్ అవసరం ఉంటుంది ఎగ్జామ్ ఇవ్వడానికి. సో అట్లే ఆల్మోస్ట్ 1 ఇయర్ ప్రిపరేషన్ జరిగింది. ఫస్ట్ మీరు ఐపీఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నప్పుడు సో మీ ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ ఉండింది? ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మై బ్రదర్ ఇస్ ఆల్సో ఇన్ సివిల్ సర్వీసెస్, నాట్ ఇన్ ద పులీస్ బట్ ఇన్ సివిల్ సర్వీసెస్. తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది ఇది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో అదే టుగెదర్ వీ స్టడీడ్ అండ్ రోడ్ ద ఎగ్జామ్. అండ్ వన్స్ ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్, my parents were more confident and more excited than me for joining the service. Already nenu Indian Forest Service ki selection aipoyindi. I joined that service also, but my parents were very confident that I can do this job, although male dominated type untundi, but they were more confident than me, and because of their confidence I finally joined this. Oka IPS officer, so many responsibilities untai. Itu job ni atu family ni ela manage chesaru? ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఈవెన్ టు డేట్ ఐ కెన్నాట్ సే దట్ ఐ హ్యావ్ గాట్ ఐ హ్యావ్ మేనేజ్ టు గెట్ అ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మై ఫ్యామిలీ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ టు మీ. సో బట్ ఇది డిఫరెంట్ టైమ్స్లో ప్రయారిటీస్ చేంజ్ అవుతున్నాయి. సో అట్లే అడ్జస్ట్ చేయాలి. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్, సిన్స్ హీ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ జాబ్, సో హీ అండర్స్టాండ్స్ వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్ ద జాబ్. సో దాట్ సపోర్ట్ అండ్ దెన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. I think the children have adjusted very beautifully to my job. So family vallu kuda understandable kabatti rendu equal ga manage. The credit goes to them rather to me. ee beautiful journey endukante responsibilities ekkuva. So oka IPS officer ante more than ekkuga aalochinchali. And ee time lo ekkadaina sare family lo nenu time spend cheyalepothunnanu ani cheppesi anukunnaru. Untundi the guilt feeling untundi. సో మెనీ టైమ్స్ అదే పిల్లలకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే ఐఎమ్ నాట్ బీన్ ఏబుల్ టు గో, లేకపోతే ఇది యాన్యువల్ డే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో బికాస్ ఆఫ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ. సో దట్ గిల్టీ ఫీలింగ్ ఇస్ దేర్, ఇట్ డస్ రిమైన్. బట్ దెన్ యెస్ ఓవరాల్ ఇట్ హ్యాస్ బీన్ ఐ బీన్ ఏబుల్ టు వీ హెవ్ బీన్ ఏబుల్ టు మేనేజ్, నాట్ ఐ ద ఫ్యామిలీ హ్యాస్ బీన్ ఏబుల్ టు మేనేజ్ విత్ ఆల్ దిస్. ఈ షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంది క్రైమ్ రేట్ కానీ? షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇది sense of security and safety amongst girls and women, idi perigindi. Most positive thing which has happened after the she teams has come. As far as crime rate is concerned, after she teams it is two way. One is that with she team chaala awareness jarigindi. Awareness unte ekkuva mandi vachi report chestunnaru. Mana city police ki Hyderabad city ki chaala technological initiatives tarvata, for example CCTVs tarvata, సీసీటీవీస్ ప్రస్తుతం మోర్ దెన్ 2.5 lakh సీసీటీవీస్ ఉన్నాయి మన హైదరాబాద్ సిటీ. ఆఫ్టర్ దాట్ క్రైమ్ ఇస్ కమ్ డౌన్. ఆల్మోస్ట్ మేజర్ క్రైమ్స్ లైక్ మర్డర్, డెకాయిటీ, దీని మీద ఆల్మోస్ట్ 40% రిడక్షన్ అయింది. అండ్ ఈవెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్సో హ్యాస్ రిడ్యూస్డ్. మేజర్ క్రైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ డెత్లో ఆల్మోస్ట్ 40% రిడక్షన్ ఉంది.
సో ఇట్ ఈస్ టూ వే బోత్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు ఈ షీ టీమ్స్ వల్ల కూడా చాలా వరకు ఒక ప్రాబ్లం వస్తే ఒక లేడీ ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చి మా ప్రాబ్లం ఇది అని చెప్పుకుంటున్నారు. సో క్రెడిట్ మొత్తం షీ టీమ్స్ అని చెప్పాలి. క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి, క్రెడిట్ గోస్ టు ద కైండ్ ఆఫ్ వర్క్ షీ టీమ్ ఇస్ డూయింగ్, క్రెడిట్ ఆల్సో గోస్ టు ద రెస్పాన్స్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఇట్ ఈస్ బేసికలీ ఇట్ ఈస్ టూ వే ప్రాసెస్. అదే పులీసింగ్ కెన్ నాట్ బీ ఓన్లీ బై పులీస్, అన్లెస్ అండ్ అంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటే పులీసింగ్ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్. సో ఇట్ ఈస్ బేసికలీ టూ వే. వీ హ్యావ్ టేకన్ దిస్ ఇనిషియేటివ్, పీపుల్ హ్యావ్ ఎక్సెప్టెడ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ నౌ వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు పీపుల్, పీపుల్ ఆర్ కమింగ్ టు అస్. సో ఇది టూ వే ప్రాసెస్. ఒక ఉమెన్కి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు షీ టీమ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ అప్రోచ్ అయిన తర్వాత మీరు మాకు ఎలా సర్వీస్ చేస్తారు? షీ టీమ్స్ టు అప్రోచ్ షీ టీమ్స్ ఇది చాలా సింపుల్ ఉంది. ఫస్ట్ ఈజియెస్ట్ వే ఇస్ టు డయల్ 100. మన డయల్ ఫోన్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, డయల్ 100 సింపుల్ నెంబర్ ఉంది. 100 డయల్ చేస్తే షీ టీమ్స్ గురించి అడిగితే ఇమీడియట్లీ యూఆర్ లింక్ టు షీ టీమ్స్. ఇది సింప్లెస్ట్ వే. సెకండ్ ఇస్ మన ఆఫీస్ ఉంది, షీ టీమ్ ఆఫీస్ వాక్ ఇన్. తర్వాత మనము వాట్సాప్ నెంబర్ ఉందా, వీఆర్ ఆన్ ట్విట్టర్, వీఆర్ ఆన్ ఫేస్బుక్, వెబ్సైట్, ఎనీ వే, ఎనీ బై ఎనీ మీన్స్ దే కెన్ ఈజీలీ అప్రోచ్ షీ టీమ్. వన్స్ అప్రోచ్ తర్వాత దెన్ వీ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇమీడియట్ యాక్షన్ అంటే అండ్ యాక్షన్ యాజ్ పర్ ద డిజైర్ ఆఫ్ ద విక్టిమ్. చాలామంది ముందు గర్ల్స్ వర్ నాట్ కమింగ్ అవుట్ మెయిన్లీ బికాస్ దే వాంటెడ్ కాన్ఫిడెన్షియల్టీ. మన పేర్ బయట వస్తే తర్వాత ప్రాబ్లం వస్తుంది. లేకపోతే దే వాంటెడ్ దట్ ఇఫ్ కేస్ ఇస్ రిజిస్టర్డ్ ఐ డూ నాట్ వాంట్ టు గో టు ద కోర్ట్. సో వీ డూ యాజ్ పర్ విక్టిమ్ అండ్ ఆల్సో గ్రావిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కేసెస్ ఉంటే విక్టిమ్ నాట్ విల్లింగ్ టు, సో వీ విల్ కాల్ ద రెస్పాండెంట్, వారికి కౌన్సిలింగ్ చేస్తాం, వారి పేరెంట్స్ పిలిపిస్తాం, వారికి కౌన్సిలింగ్ చేస్తాం. ఇఫ్ దే ఆర్ విల్ ఇఫ్ ఇట్ గెట్స్ ఓకే అండ్ వీ ఫీల్ హీ విల్ నాట్ దెన్ వీ మనము సెటిల్ వీ క్లోజ్ ద కేస్, కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ ఇస్తాం. ఇఫ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ మనం కేస్ బుక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ అఫెన్స్ దే ఆర్ విల్లింగ్ సీరియస్ వీ అడ్వైజ్ వీ బుక్ కేసెస్. సో వాట్ ఎవర్ డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద మ్యాటర్, డిపెండింగ్ ఆన్ ద విష్ ఆఫ్ ద విక్టిమ్, మనము ఫర్దర్ ప్రొసీడ్ చేస్తాం. ఇంతకు ముందుతో పోల్చుకుంటే షీ టీమ్స్ వచ్చిన తర్వాత చాలామంది లేడీస్ బయటకు వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకోగలుగుతున్నారు. బట్ ఈ ప్రజెంట్ డేస్లో కూడా చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలాంటి భరోసా ఇస్తారు? లైఫ్లో ఫర్ ఎవ్రీబడి నోబడీస్ లైఫ్ ఇస్ పర్ఫెక్ట్, రైట్? ఓకే, ప్రతి మీ ఆల్ ఆఫ్ అస్ విల్ హ్యావ్ సమ్ ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. నా ఇంపార్టెంట్ ఈస్ దట్ వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు ఫేస్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో వన్ థింగ్ ఇంపార్టెంట్ స్పెషలీ ఫర్ పేరెంట్స్ ఇస్ దట్ దే షుడ్ టీచ్ దేర్ చిల్డ్రన్ టు హ్యావ్ కరేజ్ టు బీ కాన్ఫిడెంట్. ఫర్ గర్ల్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద పేరెంట్స్ షుడ్ మేక్ దెమ్ స్టడీ, చదవాలి, తర్వాత ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలి. బికాస్ దీస్ టూ ఇఫ్ ఆర్ దేర్ లైఫ్లో ఎప్పుడైనా ఏం ప్రాబ్లమ్ వస్తే యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్, యూ విల్ నాట్ ఫీల్ హెల్ప్లెస్. చాలామంది గర్ల్స్ ఆఫ్టర్ మ్యారేజ్ దే ఫీల్ వెరీ హెల్ప్లెస్. ఎప్పుడైనా హారెస్మెంట్ జరిగితే దే హ్యావ్ నో ప్లేస్ టు గో, దే డోంట్ వాంట్ టు బీ బర్డన్ ఆన్ ద పేరెంట్స్. దెన్ ఈదర్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ ఉంటే దే డూ నాట్ హ్యావ్ కేపబిలిటీ టు ఫైండ్ అ జాబ్ ఆర్ సంథింగ్. సో దే హ్యావ్ నో వే. ఈదర్ అదే అక్కడే ఉంటే హారెస్మెంట్ దే హ్యావ్ టు సఫర్, లేకపోతే దే కమిట్ సూసైడ్ ఆర్ డూ సంథింగ్ సిలీ. సో వెరీ ఇంపార్టెంట్ దట్ గర్ల్స్, ఆల్ చిల్డ్రన్ బట్ ఎస్పెషలీ గర్ల్స్, దే షుడ్ బీ ఎడ్యుకేటెడ్ అండ్ కేపబిలిటీ టు బీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. మేబీ యూ డూ నాట్ నీడ్ మనీ రైట్ నౌ, కదా? సమ్ వెరీ గుడ్ ఫ్యామిలీస్ ఉంటే మనీ అవసరం లేదు, వై షుడ్ మై, బట్ కేపబిలిటీ ఉండాలి. సో దట్ లైఫ్ ఉంటే ఎవర్ అంటే ఎనీ టైమ్ ఎనీ ప్రాబ్లమ్స్ వస్తే యూ కెన్ డూ దట్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రజెంట్ డేస్లో సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఎంత యూజ్ ఉందో అంత మిస్యూజ్ కూడా అవుతోంది. సో మెనీ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సో మీరేం చెప్తారు మేడం? ఎనీ మీడియా ఇది బోత్ పాజిటివ్ తర్వాత నెగటివ్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ ఇట్ ఇది సోషల్ మీడియాలో ఉంటే, ఇంటర్నెట్లో ఉంటే, సైబర్ స్పేస్లో ఉంటే ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ గెయినింగ్, నెట్వర్కింగ్, వెరీ గుడ్. ప్రజెంట్ జనరేషన్ ఈజ్ యూజింగ్ ఇట్. నౌ ఫర్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్, యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇఫ్ యూ విల్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇఫ్ యూ గో అవుట్ ఆఫ్ యువర్ హౌస్, సపోజ్ అందరూ ఫ్యామిలీ వారు బయట వెళ్తారు, మీరు లాక్ చేస్తారా కదా హౌస్, యూ డోంట్ లీవ్ యువర్ హౌస్ ఓపెన్ అండ్ గో. సిమిలర్లీ బట్ యూ వెన్ యూ ఆర్ ఆన్ యువర్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్, వెన్ యూ ఆర్ లీవింగ్ దట్ ప్లేస్ దెన్ యూ హ్యావ్ యూ షుడ్ లాగ్ అవుట్ ఆఫ్ ఇట్, మనము చేస్తలేదు. దెన్
other very common thing which is happening is as far as crime against girls or something, is that, for example, Facebook or any other social media, Twitter and all, we post things without thinking, which you post, which can later embarrass yourself. Basic bottom line is what? Don't post anything, don't write anything, which will embarrass you only if you see later. Forget about somebody else. It should not be anything which will embarrass you. So that is something which should be your bottom line. And based on that, and basic precautions, you should have a good password, should not share it with other people, you should be careful with whom you are friends. Unknown people, the profile picture may be of somebody else, right. Person may be somebody else. So you should not become friends with people whom you don't know. So that is very important. Otherwise, tomorrow, it may be a 60-year-old man, but posing as a 20-year-old man. Mm. How do you know? You do not know. So you have to be extremely careful on what you post. Once you have taken these precautions, you can use it as well as much as you want. Madam, Telangana Rastramlo, Streela Bhadrata Kosam, Bharosa Erpatu Chesaru. So, Bharosa valla people ki etuvanti uses unnai? Idi basically Bharosa, idi victim support center. Idi victim support center, victims, women and children, ladies and pillalu. Vaar gurinchi idi Bharosa center undi. Those who are victims of crime. For example, intaku mundu mana rape jarigithe, lekapothe pillaloki, chinna pillaloki sexual offences jarigithe, everything they had to go to the police station. Akade police station lo the case was registered, everything was happening at the police station. So many times the victim was uncomfortable in going at handling in the police station. Tarvata varki medical examination kavala, they have to legal support. So all these things were missing. Available unte kuda, it was not very streamlined. It was not very victim friendly. So ade gurinchi government Bharosa center erpatu chesin jarigindi. Now in Bharosa center, for example, Hyderabad city lo, any case of rape, any case under POXO, which is child abuse, ekkadaina jarigithe Hyderabad city lo, immediately victim is sent to the Bharosa center. Bharosa center vachinaga all police support, for example, statement recording unte akade lady officer untundi, ame record chestundi statement. Tarvata medical examination unte Bharosa center lo medical examination jarugutunnayi. Then victim ki kontha mandi ki for shelter kavali. Okay. So shelter gurinchi Bharosa nunchi understanding untundi NGOs tho, akade shelter erpatu chestundi. Kontha mandi ki rehabilitation kavali. Okay. For example, they have no place to go. Rehabilitation, akade kuda NGOs tho MOU untundi, then skill development training istaru varu, and even jobs, we have provided even jobs to the victim. Tarvata investigation tarvata idi court lo case elthundi. So Bharosa premises lo child friendly court kuda untundi. And for rape victims, court is separate, but apna mana legal support officers, they constantly guide them. And even trial process lo, they guide them, take them, help them. So full from the day the offense takes place till the trial is completed, Bharosa center remains with the victim. And even after, at times counseling avasaram untundi, they are under trauma, so psychological counseling, everything happens in the Bharosa center. Kontha mandi chinna pillaloki మనము విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ కూడా ఉంది మన దగ్గర. సో వారికి వీ హ్యావ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ గురించి, దాట్ ఆల్సో వీ ఆర్ బేరింగ్ ఎక్స్పెన్సెస్. సో ఐడియా ఈజ్ దట్ ద విక్టిమ్ ముందు వెళ్ళే పోలీస్ స్టేషన్లో వెళ్తే కోర్టులో సెపరేట్ వెళ్ళాలి, మన హాస్పిటల్ వెళ్ళాలి, దెన్ నో సపోర్ట్ ఎక్కడ. సో ఎవ్రీథింగ్ అండర్ సింగల్ రూఫ్ ఈజ్ గివన్ విత్ సో దట్ విక్టిమ్ ఇది రీ విక్టిమైజేషన్ షుడ్ నాట్ హ్యాపన్ ఆఫ్ ద విక్టిమ్. So this is the main aim of the Bharosa, and that is how Bharosa center is working. Oka woman police officer ga mee pai officers nunchi edaina pressure face chesaru? First of all, the pressure is not related to woman or male police officer. As a police officer, you can face pressures, it is irrespective of gender, at the first. Second, pressure depends on how you work. For example,
మీ రెప్యుటేషన్ ఏముంది, మీరు ఎట్లా పనిచేస్తున్నారు, మీ రెప్యుటేషన్ ఏముంది. మీ రెప్యుటేషన్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ వీ ట్రావెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏమీ పోస్టింగ్ వస్తే బిఫోర్ ఐ విల్ రీచ్ దట్ ప్లేస్ ఆర్ ఎనీ ఆఫీసర్ రీచ్, హిజ్ ఆర్ హర్ రెప్యుటేషన్ రీచెస్. సో యూ హ్యావ్ టు లెర్న్ టు టేక్ ప్రెషర్ అండ్ ఫాలో యువర్ పాత్. ఇది ఐ విల్ సే ఐ ఆమ్ క్వైట్ సాటిస్ఫైడ్ దట్ ఇన్ ద బిగినింగ్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ థాట్ దట్ ఐ విల్ డూ, అదేమన్నా ఐ ఆమ్ ఏబుల్ టు గో ఆన్ ద పాత్ విచ్ ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ నాట్ ఇన్ ఎనీ వే ఫాల్టర్డ్ ఫ్రమ్ మై పాత్. సో ప్రెషర్ ఇస్ యూ హ్యావ్ టు లెర్న్ టు టేక్ దట్ ప్రెషర్ అండ్ నాట్ సకమ్ అండర్ దట్ ప్రెషర్. ఎప్పుడైనా ప్రెషర్ అందరి మీద ప్రెషర్ వస్తున్నాయి, బట్ యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు విత్స్టాండ్ దట్ ప్రెషర్. అదే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ దట్, నో ప్రెషర్ ఇస్ బిగ్ ఎనఫ్. షికా గోయల్, వంట చేస్తారా? సో ఇంట్లో వాళ్ళతో ఏ విధంగా స్పెండ్ చేస్తూ ఉంటారు? జీరో నో వంట, నో వంట, నో హౌస్ హోల్డ్ జాబ్, జీరో. ఐ డూ నాట్ బిలీవ్ ఇన్ ద కన్సెప్ట్ ఐఎమ్ నాట్ అ సూపర్ ఉమెన్. ఐ డూ నాట్ బిలీవ్ ఇన్ ద కన్సెప్ట్ ఆఫ్ సూపర్ ఉమెన్. ఐ కెన్ నాట్ బీ అ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్, పర్ఫెక్ట్ వైఫ్, పర్ఫెక్ట్ మదర్, పర్ఫెక్ట్ దట్ ఐ ఎమ్ నాట్ లుకింగ్ అట్ దట్ పర్ఫెక్షన్. ఓన్లీ ఐ వాంట్ మై ఎవ్రీథింగ్ ఐ షుడ్ బి ఏబుల్ టు డూ టు మై సాటిస్ఫాక్షన్ అండ్ టు హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ హూ మ్యాటర్ ఇన్ మై లైఫ్. అదే మెయిన్ ఉంది. సో ఐ ఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ అ పర్ఫెక్ట్ ఉమెన్ ఇన్ ఆల్వేస్. షికా గోయల్ పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉంటారు? కంప్లీట్లీ డిఫరెంట్, అబ్సల్యూట్లీ డిఫరెంట్. పర్సనల్ లైఫ్లో ఐఎమ్ వెరీ సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ పర్సన్. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ టఫ్ అండ్ ప్రొఫెషనలీ టు ద జాబ్ డూ, నో నాన్సెన్స్ కైండ్ ఆఫ్ ఆఫీసర్. మేడం, ప్రజెంట్ మీరు షీ టీమ్స్ అండ్ భరోసాకి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ నా పోస్టింగ్ ఉంది అడిషనల్ సిపి క్రైమ్స్ హైదరాబాద్ సిటీ. సో హైదరాబాద్ సిటీ షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్ నేను చూస్తున్నాను. ఇది బిగ్ రెస్పాన్సిబిలిటీ, ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఐ లుక్ ఆఫ్టర్ క్రైమ్ నాట్ ఓన్లీ అగేన్స్ట్ ఉమెన్, ఆల్ క్రైమ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్ సిటీ. అండ్ షీ టీమ్ అండ్ భరోసా విచ్ ఇస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ నైస్ ఇనిషియేటివ్. గవర్నమెంట్ తరఫు నుంచి ఇది 2014లో స్టార్ట్ అయింది. అండ్ క్యారింగ్ ఫార్వర్డ్ దిస్ ప్రోగ్రామ్, ఇది ఛాలెంజింగ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ అండ్ హంబల్ టు బీ ఏబుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలామందికి, మహిళలకి ప్రతి ఒక్క సమస్య వస్తుంది, హెరాస్మెంట్స్ కావచ్చు, సో ఎవరైనా ఏడిపించడం కావచ్చు, ఇలాంటివన్నీ. సో షీ టీమ్స్ కొంతవరకు వాటినన్నీ రెక్టిఫై చేస్తుంది, మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్ని మీ దాకా కొన్ని రావు. సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు? నా మెసేజ్ ఇది, ఎప్పుడైనా మీకు ఏం ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ టు ఫేస్ దట్ ప్రాబ్లం. సెకండ్, అదే ప్రాబ్లం గురించి ఎవరి సమ్ పర్సన్ అండ్ కాన్ఫిడెన్స్ మీరు చెప్పాలి. ఓకే, ఫ్రెండ్ ఉంటే చెప్పండి, పేరెంట్స్ ఉంటే పేరెంట్కి చెప్పాలి, టీచర్ ఉంటే హూఎవర్ మీ హూఎవర్ యూ ఆర్ కాన్ఫిడెంట్ వారికి చెప్పాలి. వెర్ ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇన్వాల్వ్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ పోలీస్, లేకపోతే యూ ఫీల్ ఎనీథింగ్ ఎనీవేర్ వేర్ యూ ఆర్ ఫీలింగ్ హెల్ప్లెస్, ఇది మన షీ టీమ్స్ ఉన్నాయి, భరోసా ఉన్నాయి, ప్లీజ్ కమ్ అండ్ అప్రోచ్ అస్. వీఆర్ లైక్ అ ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఫర్ యూ. సో ఎప్పుడైనా ఏం ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కమ్ టు అస్. అండ్ అదర్వైజ్ జస్ట్ వీఆర్ జస్ట్ వన్ కాల్ అవే, మనం డయల్ 100 చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు రెస్పాండ్. మ్యాక్సిమం డేస్లో ఇప్పుడు ప్రతి ఒక్క మహిళలు కూడా ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, సో వాళ్ళు జాబ్ చేసే ప్లేస్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో అలా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది వర్క్ ప్లేస్ హారెస్మెంట్. అదే గురించి రీసెంట్గా మనము ప్రోగ్రామ్ లాంచ్ చేసాము, కాల్డ్ షౌట్. ఓకే, ఆ ప్రోగ్రాంలో మనము ఆల్ వేరియస్ సెక్టర్స్, అక్కడ వేర్ విమెన్ వర్క్, ఐటీ సెక్టర్ ఉంటే, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, అన్ని సెక్టర్స్ నుంచి వీ కాల్డ్ దేర్ ది వేర్ మేనేజ్మెంట్ హెడ్స్ అండ్ వర్క్ ప్లేస్ ఉమెన్ గురించి, వర్క్ ప్లేస్ సేఫ్ ఉండాలి, అదే గురించి ఏమేం చేయాలి,
దాట్ ఆల్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఎవ్రీ వర్క్ ప్లేస్ షుడ్ హ్యావ్ కమిటీ, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. ఎప్పుడైనా ఏం జరిగితే దట్ లేడీ హ్యాస్ టు గో అండ్ కంప్లైంట్ టు ద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. దీంట్లో ఏమి క్రిమినల్ అఫెన్స్ ఉంటే పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి, కేసు కూడా రిజిస్టర్ చేయాలి. ఇన్ దిస్ ఇయర్ రిపీటెడ్గా వీ విల్ బీ హ్యావింగ్ వేరియస్ సెక్టర్స్లో ఇక్కడ ఉమెన్ ఎక్కువ పని చేస్తున్నారు. ఆ సెక్టర్స్కి వీ విల్ బీ అప్రోచింగ్ ద మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయీస్. ఉమెన్కి కూడా ఏ వాట్ ఆర్ దేర్ రైట్స్ వెన్ దే ఆర్ వర్కింగ్, దాట్ ఆల్సో వీ విల్ ఎడ్యుకేట్. So this 1 year program we will be concentrating on harassment at workplace. Present days lo me too gurinchi chaala varaku charcha nadichindi, so mee opinion enti me too gurinchi? Me too is again where sexual harassment at workplace. Me too movement, I think the positive part of me too movement is that it has created an awareness above in both in awareness amongst the woman that what are their rights, and tarvata if epudaina they face any harassment at workplace what they should do. So this has made them a little aware. This movement has created that awareness. So from that point of view I think it's a good that important people have come forward and spoken against what has happened to them, which has created awareness in the society. Okay. ఐపీఎస్ ఆఫీసర్ అంటే చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రజెంట్ డేస్లో ఐపీఎస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? బేసిక్లీ ఐ వుడ్ సే ఇట్ ఈస్ అ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ జాబ్. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ జాబ్, ఇట్స్ అ ఛాలెంజింగ్ జాబ్. బట్ వన్స్ ఎనీబడీ డిసైడ్స్ టు కమ్ ఇన్ టు దిస్ జాబ్ దే విల్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, బికాజ్ ఇది ఐపీఎస్ పోలీస్ and probably medical doctors, they are the only two service where people come to you in distress. Eppudaina manchiga unte police degre lekapothe doctor degre manmu po, only when we are facing problems do we come. So helping people in distress ade opportunity ee rendu jobs ki vastunna, which is a very great feeling. If you can help somebody who comes to you in distress, that I think can be extremely satisfying. If you have that feeling in you, this is one of the best jobs for you. Okay, woman officer ga eppudaina discrimination face chesar? Ledu, I feel it is not a question of whether I am a woman or a male officer. It is a question of whether I am a competent officer or I am not. You know, professionally competent unte whatever my gender does not matter. I am treated more as an officer than a woman, but I should be professionally competent. So that is what is the distinction. Me total career lo challenging ga teeskuna incident emana unda? Ee policing job lo prati roju challenges vastunay. Important number of case things were very important. For example, JNK lo unne up to I had to investigate case in which I had to arrest person who was senior to me. Akade oka inka vere inquiry chesamu against a very senior level officer. Relating to certain encounters of a very senior officer. So that was challenging, somebody very senior, not one case. One was investigation into a murder case, second was an inquiry against another officer. Then challenging was, another challenging case was when I was DCP, ade inka very pedda theft jargindi about for crores of diamonds. Maoist area lo our major challenge was to handle militants with the public. Nenu apde SP Medek unne appudu the largest number of surrenders of militants happened at that time. So there are so many instances which we keep happening. There are lot of challenging things. Finally, maa 99 prekshakulaki mottam mahilalandarki mee message cheppandi. My message to all girls or all women is, first of all, study well, be financially independent, have courage and confidence in yourself, push yourself beyond your limits. Many times we don't even realize our capabilities and potential because we never push ourselves. So push yourself. If any time you face any problem, have the courage to respond. Maximum time lo if only you shout or respond, the other person will stop doing it. Maximum time lo. So have the courage.
And if you face and if there is anything in which you are not feeling confident, then please approach us. చాలా వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వసుద. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.